వృషభ రాశి శ్రీ శుభకృత నామ సంవత్సరం మే 2022 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు ఈ యొక్క రాశి ఫలితాలను చెబుతున్నాను. ముందుగా ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 8గా ఉన్నాయి, అంటే రెండూ సమానంగా ఉన్నాయన్నమాట. ఇక్కడే మనకు అర్థమైపోతుంది కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి, లాభాలు నష్టాలు సమానంగా ఉన్నాయి అని. ఇకపోతే రాజ్యపూజ్యం 6 అవమానం 6గా ఉన్నాయి, అంటే రెండు కూడా మీకు సమానంగా ఉన్నాయి. మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు తర్వాత మెచ్చుకునేటటువంటి వాళ్ళు మీకు సమానంగా ఉన్నారు. మరి ఈ యొక్క రాశిని మనం చూసినప్పుడు మనకి ఈ రాశి మధ్యమంగా ఉందని చెప్పుకోవాలా, బ్రహ్మాండంగా ఉంది వృషభ రాశి అని చెబుతున్నారు. కేవలం మనకి ఈ యొక్క గురుడు లాభస్థితిలో ఉండడం ఒకటే మనల్ని కాపాడుతుంది స్వక్షేత్రంలో. మరి ఈ యొక్క లాభ గురుడు మీకు ఏం చేయాలంటే ధర్మ ప్రవృత్తిని నేర్పించాలా, పేదవాళ్ళకి సేవ చేసేటటువంటి కార్యాన్ని మీకు చేసినప్పుడు మాత్రమే మీకున్నటువంటి యోగాలన్నీ కూడా వికసిస్తాయి. అప్పుడు మాత్రమే లాభగురుడు జాగృతమై మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేగాని మేము మా బంధుమిత్రులతో మేము వినోదాలు చేసుకుంటాం, పేదవాళ్ళని మేము పట్టించుకోము అనేటటువంటి వాళ్ళు కేవలం ఏదో కుంకుమ వేసి పసుపు వేసి నేను ఏదో పూజ చేస్తున్నాను డైలీ అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళకి ఈ యొక్క గురుడు ఏ విధంగానూ శుభ ఫలితాలను మీకు ఇవ్వడు. ఈ లాభగురుడు మీకు ఇంతవరకు స్థలాలు కొనుక్కోనటువంటి వాళ్ళు మీరు స్థలాలు కొనుక్కుంటారు, అదేవిధంగా గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు అన్నీ కూడా చేస్తారు. అంటే ప్రొవైడెడ్ మీరు ఎలా ఉండాలా, ఇంతకుముందు జాగ్రత్తగా దాచుకొని డబ్బు, అదేవిధంగా మీ పేరెంట్స్ కానీ మీకు మంచి ఉద్యోగం ఉండి పేరెంట్స్ ఆర్థిక సహాయం చేసేటటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని ఆకాశంలో నుంచి April 29 గురువుగారు మీరు శని మారుతుందన్నారు కదా, మరి ఇమీడియట్ మాకు శని యొక్క మర్నాడే మాకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడా లేకపోతే ఈ యొక్క ఇళ్ళని ఇచ్చేస్తాడా అని మీరు ఎదురు చూడడం అనవసరం, వృధా ప్రయాసది. ఆ తర్వాత మమ్మల్ని తిట్టుకోవడం, గ్రహాలను తిట్టుకోవడం, భగవంతుడిని తిట్టుకోవడం తప్ప మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. మీరు కష్టపడేటటువంటి స్వభావాన్ని మాత్రమే మీకు ఇస్తుంది ఆ రోజు ఆ గ్రహం. అప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకొని వర్క్ చేసుకుంటే మీకు మాత్రం డబ్బులు వస్తాయి. అందుకని నాకు ఉద్యోగం రావట్లేదు అంటే మేము ఒక్కడమే నా క్వాలిఫైడ్, దేశంలో లక్షల మంది ఉన్నారు. అందువలన ఈ యొక్క వృషభ రాశికి 12 రాహువు మీకు మానసిక అశాంతిని చేకూరుస్తుంది. ఏ విధమైనటువంటి ఎవరిని నమ్మకపోవడము, నిద్ర లేమి అంటే నిద్ర పట్టదన్నమాట మీకు సమస్యల గురించి, అదే పర్వాలేదు అనవసరమైన ఊళ్ళో ఉన్న సమస్యలన్నింటి గురించి కూడా మీకు నిద్ర పట్టదన్నమాట. అదేవిధంగా శుక్రుడు చక్కగా 12 ఉండడం వలన స్వల్పమైనటువంటి సుఖాలని మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు మీకు 6 ఉన్నటువంటి కేతువు మీకు అత్యధికమైనటువంటి లాభాలను మీకు ఇస్తాడు. తర్వాత భవిష్యత్తులో మీకు ఈ నెలలో జరగబోయేటటువంటివన్నీ కూడా మీకు దారులన్నీ కూడా సుగమం చేస్తాడు. అందువలన ఈ యొక్క మొదటి వారంలో మీకు గ్రహ సంచారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి మీకు చక్కగా 2-3 వారాల్లో బ్రహ్మాండంగా పికప్ అయ్యి మంచి ఫలితాలను అందిస్తుంది. అందువలన చిన్న తరహా ప్రయోజనాలు మీకు ఏర్పడతాయి. అదేవిధంగా వాహన యంత్రాలను మీరు రిపేర్లు చేసుకుని ఆ తర్వాత కొత్త వాహనాలు కొనుక్కునే స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మా అయ్యా మాకు ఇంతవరకు కూడా రిపేర్లకు వచ్చేస్తున్నాయండి వస్తువులు అనేటటువంటి వాళ్ళకి మీకు ఊరట లభిస్తుంది. ఈ నెలలో మరి మీరు సాహసాలకి దూరంగా ఉండాలా, మీరు ప్రయోగాలు ప్రాక్టికల్స్ వేయొద్దు. ఆ తర్వాత కుటుంబ వ్యక్తులచే మీకు వ్యతిరేకతలు కనపడుతున్నాయి, అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. అదేవిధంగా మాతృపితృ సేవాభాగ్యాలు మీకు తప్పకపోవచ్చు, అంటే మాతృసేవ చేసేస్తాం పితృసేవ చేసేస్తామంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు అవుతారు అని అర్థం, వాళ్ళకి మీరు సేవ చేస్తారు అని. ఎవరికి ఎవరు సేవ చేయరునైనా మీకు మీరే సేవ చేసుకోరు, మీ ఒళ్ళుకి మీరే సేవ చేసుకోరు. ఇంకా పేద ప్రజలకు ఏం చేస్తారు, మాతృమూర్తులకు ఏం చేస్తారు, పితృదేవుళ్ళకి ఏమి చేస్తారు. సో ఈ గ్రహ సంచారాలు క్రమంగా మంచిగా మారి మంచి శుభమైనటువంటి ఫలితాలను మీకు ఏర్పాటు చేస్తాయి. ఈ వృషభ రాశి వారి యొక్క సంతానం వల్ల మీకు మనశ్శాంతి ఉండదన్నమాట. వాళ్ళు టోటల్ యూజ్లెస్ ఫెలోస్ అయిపోయి వాళ్ళు అసలు పుస్తకాలు తీరు రాయరు, నిద్ర బద్ధకంతో మీకు మనశ్శాంతి లేకుండా మీకు చదువు మీద మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తారన్నమాట. ఆ విధంగా మీకు ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి మరి రాహువు మీకు అనారోగ్యాన్ని కలగజేస్తాడు, మతి ఉన్మాదాన్ని మతి తప్పిస్తాడనమాట. అంటే టెన్షన్స్ అనమాట, టెన్షన్స్ క్రియేట్ చేస్తారు ఈ పిల్లలు. అందువల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి,
మరి హృద్రోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో మరి వాళ్ళ యొక్క పరిస్థితి బాగుంది, కాకపోతే ఒక స్త్రీ వలన మీరు ప్రాబ్లమ్స్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు స్త్రీల వ్యవహారంలో మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే మా శిష్యుడు నవీన్ అనేటటువంటి వ్యక్తికి నేను ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. మరి ఆ జాగ్రత్తగా ఉండడం వల్ల అంతకుముందు ఎంతో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అవతల పార్టీ వాళ్ళు మరి లోయర్ క్యాడరీ ఎస్ఐ సిఐ వాళ్ళు అతన్ని ఇరికించాలని ప్రయత్నించిన రక్షిత కృష్ణమూర్తి డీసీపీ మేడం దయతో అతను మరి లీగల్గా ఆమె ఆ కేసును ఆమె స్వయంగా చూసింది చేశారు కాబట్టి నిష్పక్షపాతంగా నిజాయితీతో ఆమె వర్క్ చేశారు కాబట్టి మరి అతను ఆ విధంగా బయటపడగలిగాడు. ఆ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అసలు స్త్రీలకు దూరంగా ఉంటూ వస్తున్నాడనమాట. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. ఆ పని ఒత్తిడిని మీరు చాలా చక్కగా డీల్ చేస్తారు. మీరు డీల్ చేసి మరి చక్కగా మీరు అన్నీ కూడా టీఏలు డిఏలు అన్నీ టైంకి వచ్చేస్తాయి. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు చక్కగా మీరు కోరుకున్న చోట్లకి బదిలీలు జరుగుతాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుల యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వీళ్ళకి గొర్రెకు తోక బెత్తెడంత అన్నట్టుగా ఉన్నటువంటి మీ పరిస్థితి నుంచి మీకు విముక్తి కలిగి కొంచెం జీతాలు పెరుగుతాయి, మీకు టీఏలు డిఏలు పెరుగుతాయి, మీకు ట్రాన్స్ఫర్స్ చక్కగా ఇస్తారు. మరి తోటి అక్కడ పక్కపక్కనే ఉన్నటువంటి రెండు మూడు సంస్థల్లో వాళ్ళ యొక్క మీ యాజమాన్యులకు సంబంధించినటువంటి సంస్థల్లో మీకు లఘు ట్రాన్స్ఫర్లు చిన్న ట్రాన్స్ఫర్లు చేయడం జరుగుతుందన్నమాట. లేకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అత్యద్భుతంగా చదువుతారు, మీకు చక్కటి మార్కులు వస్తాయి, మరి ప్రభుత్వ ఉద్యోగాలను మీరు అవ్వలేలాగా కొట్టిపడేస్తారు. అందువలన మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా నేను చెప్పాను కదా అని శ్రమపడడం మానేస్తే ఇంట్లో కూర్చుంటారు ఒక మూలన, ఎందుకు పనికి రాకుండా సమాజానికి కూడా. కాబట్టి ఎక్కువ కష్టపడండి, ఎక్కువ కష్టపడి చక్కగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కైవసం చేసుకొని 10 మంది పేద ప్రజలకి సేవ చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అంటే పేద ప్రజలకు సేవ చేయడానికి, అంతేగాని డబ్బులు పోగేసుకోవడానికి కాదు నాయన. డబ్బులు పోగేసుకోవడానికి చేసినటువంటి వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయి ఇళ్లలో కూర్చున్నారు. మా ఎక్స్పీరియన్స్లో మేము కొన్ని 100 మందిని చూసాము. అండ్ ద వరల్డ్ ఆల్సో నోస్. తర్వాత ఈ యొక్క చెడ్డ స్నేహాలు పనికి మాలిన వాళ్ళతో స్నేహాలు మీకు తగ్గిపోతాయి. ఈ వృషభరాశి వాళ్ళకి వృధా ప్రయాస తగ్గిపోతుంది ఈ మే నెలలో. ఆ తర్వాత ఎవరైతే మీకు రైతులు ఉన్నారో మరి ఆ రైతులకి చక్కగా ఇప్పుడు కొత్త పంట చేతికొస్తుంది, బ్రహ్మాండమైనటువంటి లాభంతో మీరు చేతికొస్తుంది. ఆ లాభాలను మీరు ఆర్జిస్తారు, మీరు ఇంతవరకు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేసుకుంటారు. ఇక చిల్లర వ్యాపారాలు, చిల్లర దుకాణాలు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హోటళ్ళు, బట్టల షాపులు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వీళ్ళందరి పరిస్థితి చాలా బాగుంటుంది. అత్యధికమైనటువంటి లాభాలను మీరు ఆర్జిస్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. మిలిటరీ వాళ్ళు సేల్స్ ట్యాక్స్లో, ఇన్కమ్ ట్యాక్స్లో, పోలీస్ మెన్ను, సెక్యూరిటీ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. వీళ్ళకి అత్యధికమైన ఆదాయాలు వస్తాయి. మరి కన్సాలిడేటెడ్ పేలతో మరి రెగ్యులరైజ్ కానటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో మీరు కాంట్రాక్ట్ బేస్లో జాబ్ మీకు ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. ఈ విధంగా మీ యొక్క గృహిణులు ఉన్నారు, మరి గృహిణులు పాపం వాళ్ళు ఇక్కడ ఇంట్లో పనిచేసుకుంటూ అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది, వాళ్ళకి శ్రమ తగ్గుతుంది. వాళ్ళు ఎక్కడికి అక్కడికి తిరగకుండా చక్కగా మంచిగా వాళ్ళు చక్కగా కొంత రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. లేకపోతే గృహిణులు మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అనుకునేటటువంటి వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. వాళ్ళు రిలీఫ్గా చక్కగా చేసుకుంటారు. లేకపోతే ఐరన్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి సమంగా అంటే మధ్యమంగా ఉంటుంది. మరి ఈ మధ్యమంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క జీతాలు పెరిగినప్పటికీ కూడా వర్క్ ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. మరి కుటుంబంలో సమస్యలు అనేటటువంటివి స్వయంకృత అపరాధం వల్ల వస్తాయన్నమాట. ఇకపోతే మీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సకాలంలో మీరు చేసుకోండి. మరి అలాగే ఖర్చులు కూడా ఒకంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా మీరు ఖర్చు పెట్టుకోవడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందుతారు. ఆ తర్వాత గత పొరపాట్ల నుంచి మీరు నేర్చుకొని లైఫ్లో ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత గ్రహ సంచారాలు మిశ్రమంగా ఉన్న కారణంగా మీకు శ్రమకు తగినటువంటి ప్రయోజనాలు మీకు ఆలస్యంగానైనా సరే మీకు అందుతాయన్నమాట. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి చెడులన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి.
లేకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి రాహు 12 ఉండడము మరి ఈ రాహు గ్రహానికి మీరు శ్రీ కనకదుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవాలా శ్రీ కనకదుర్గాదేవి యొక్క ఆరాధన జపాలు స్తోత్రాలు చదువుకోవాలా అలాగే రాహు జపం చేయించుకోవాలా రాహు స్తోత్రాలు మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మీకు ఈ యొక్క శని మరి దశమ శని ఉండడం వలన ఈ శ్రీకృష్ణ పరమాత్మకు మీరు పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకృష్ణ స్తోత్రాలు మీరు చదువుకోండి శనికి తైలాభిషేకం చేయండి ఈ మధ్య కొత్త కాలంలో ఇక్కడ ఈ యొక్క నవగ్రహాలకు కూడా మేము అభిషేకాలు చేస్తున్నాం అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారన్నమాట నవగ్రహాలకి తైలాభిషేకం చేస్తారు మరి మిగతా గ్రహాలకి ఏం అభిషేకం చేస్తారండి అంటే మరి కొంతమంది మరి ఈ యొక్క పౌరోహిత్య వృత్తితో సంబంధం లేనటువంటి వాళ్ళు చాలామంది కేవలం బిజినెస్ దృక్కోణంతో మీకు నవగ్రహ ఆలయాలు కట్టడము నవగ్రహాల యొక్క పూజలు చెప్పడము ఈ యొక్క హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ప్రత్యంగ్రహ హోమాలని సర్వశాలివేశ్వర అని రకరకాల అసలు ఆ మంత్రాలు చదివితే ఇంకా ఇమీడియట్ ఫారినర్స్కి మాకు వీసాలు వచ్చేసినాయండి ఫారెన్ వెళ్ళిపోతున్నారండి ఆ తర్వాత చదువులు బ్రహ్మాండంగా కలెక్టర్ పోస్టులు వచ్చేస్తున్నాయండి వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ పూజలు చేయండి అయ్యా పూజలు చేయాలి మీకు సొంతంగా మీరు చేసుకోవాలా గరికపాటి నరసింహారావు గారు చెప్పలేదా మీరు సొంతంగా చేసుకోవాలని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పలేదా మీరు సొంతంగా చేసుకోవాలని అంతేగాని మీరు జపాలు చేయించుకుని ఇవన్నీ చేయించుకుని మాకు మరణాన్నించే రిజల్ట్ రాలేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మీరు రావి చెట్లు చుట్టూ తిరిగితే జమ్మి చెట్లు చుట్టూ తిరిగితే మీకు వస్తాయా నీళ్లు పోస్తే ఇస్ దిస్ ద రెమెడీ హార్డ్ వర్క్ చేయాలా ఇలా అని చెప్తే మరి కామెంట్స్లో మరి చాలామంది మేము దేవుణ్ణి నమ్ముకోవాలి గ్రహాలు లేవు గ్రహాలు ఒక తొక్కు తొక్కేస్తాయి మిమ్మల్ని ఇలాంటి కామెంట్స్ ఇచ్చేటటువంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోతారన్నమాట కాబట్టి ఈ యొక్క చక్కగా శాస్త్రోక్తంగా మీ యొక్క రవికి కూడా చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్య అర్ఘ్యాలు చేసుకోండి మూఢ నమ్మకాలకు అతీతంగా మన యొక్క ఈ ఉద్యమం మీకు అందరికీ కూడా పేదవారి కోసం కాబట్టి నా విద్యార్థుల కోసం కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ నెల శుభమైనటువంటి ఫలితాలని ఇస్తుంది మంచి డిసిప్లిన్లో మిమ్మల్ని నడిపిస్తుంది శుభమస్తు